నరాలు ఈకినసి ఇంకంతే అబ్బాయి అని చెప్పేశారు. మా ఎమ్మెల్యే గారు ఏదైనా దయచేసి మాకు హెల్ప్ చేస్తే మంచిది. చెప్పుకోదాల నుంచి పూజ చిన్నప్పటి నుంచి మూడో నెల నుంచి బొళ్ళ పడలేదు, కూసోలేదు, అట్ట ఉన్నాడు మేడం. హాస్పిటల్లో చూపించినాము 17 సంవత్సరాల దాకా నెల్లూరులోనే చూపించినాము. ఆ అప్పులో హాస్పిటల్ ఆపరేషన్లో చేయించినాము. మద్రాసుకి తీసుకొని పోయినాము, తిరుపతికి తీసుకొని పోయినాము. నరాలు ఈక్నెస్ ఇంకంతే అబ్బాయి అని చెప్పేసారు. 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల నుంచి మీరు ఇలా చూస్తూ వచ్చారు, ఎట్లా చేస్తున్నారు? అట్లే ఆయన పండుకొని పన్ను పెట్టే ముఖం కడిగించాను. అన్ని అన్నం పెట్టదా, నేనే కాళ్ళు చేతులు ఏం బాగలేదు, ఇటు ఇటు ఇట్ అయిపోతుంది, నేనే అన్నం పెడతాను. అన్ని మేమే చెప్తాడు, సైకిల్ చేస్తారు. అర్థమైంది, నాకు అర్థం అవుతాయి. వేరే వాళ్ళకి అర్థం అన్నం పెట్టమంటాడు, నీళ్ళు అంటాడు, ఇట్ అంటాడు, అంతే వస్తే ఒకటి అంటాడు. అన్నం నీళ్ళని వాటికి ఏమి ఇబ్బంది లేదు, పండుకొని అన్ని చేస్తారు మేడం. కష్టం అనిపించదా? ఏం కష్టం, బిడ్డ చేసేది బిడ్డ కాబట్టి. మీరు మీకు అబ్బాయి ఒకరేనా? ముగ్గురు ఆడపిల్లకాయల మధ్య ఒక పిల్లోడు, ఈయన పెద్దోడు. మిగిలిన ముగ్గురు బాగున్నారా అమ్మాయిలు? కొడుకు పుట్టాడు కానీ సంతోషం లేదు, ఎక్కడ చూపించినా కూడా. ప్రభుత్వాలు ఏమైనా సపోర్ట్ చేసాయా? ఏం తెలియదు మేడం, అట్నే ఈ పెన్షన్ డబ్బులే వస్తాయి. పెన్షన్ ఎంత వస్తుంది? 3000 ఇస్తున్నారు మేడం. 3000? ఇప్పుడు 6000. ఇప్పుడు 6000. ఈరోజు ఎమ్మెల్యే వచ్చారా? వచ్చినారు మేడం. పెన్షన్ ఇచ్చారా? ఇచ్చినారు. ఎంత ఇచ్చారు? 7000. నెక్స్ట్ మంత్ నుంచి 6000 కంటిన్యూ చేస్తాను. డబ్బులు పెంచుతాము అని అన్నారు. ఉండయి వాడికి, అన్ని ఉండయి మేడం. 100% సర్టిఫికెట్ అన్ని ఉండయి. ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు హార్ట్ ఆపరేషన్ ఉంది. మా ఎమ్మెల్యే గారు ఏదైనా దయచేసి మాకు హెల్ప్ చేస్తే మంచిది. ఎప్పుడు మీకు హార్ట్ ఆపరేషన్ జరిగింది? జనవరి 20వ తారీఖు. అయిపోయింది, హార్ట్ అటాక్ వచ్చేసింది. హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేయాలన్నాను. చేపించారా? ఆరో నెల మేడం చేపించి. ఏమైనా స్కీమ్ అప్లై చేశారా, లేకపోతే అమౌంట్ పెట్టాల్సి వచ్చింది? లేదు మేడం, ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ చేశారు మేడం. సింహపూరిలో చేపి బాగుందా ఆరోగ్యం? మళ్ళా ఓపెన్ అయ్యి మళ్ళా సర్జరీ జరిగింది మేడం. కొద్దిగా మళ్ళా ఓపెన్ అయిపోయింది, మళ్ళా ఓపెన్ అయిపోయి హోల్ పడిపోయింది. మళ్ళా చేపించి మళ్ళా రీసర్జరీ కొద్దిగా అంత ఓపెన్ లేకుండా కొద్దిగా జరిగింది. ఆరో నెల పెట్టింది. బాగా సతమతం అవుతా ఉంటారు అన్ని సమస్యలే. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి మా వంతు మేము సహాయంగా తీసుకొని వెళ్తాము. మంచి అవును మేడం, చిన్నప్పటి నుంచి మేము ఉంటే ఇల్లు ఉన్నారు కదా, సొంత ఇల్లు లేదు మేడం. ఉన్నప్పుడు స్థలం ఇచ్చినారు మేడం, వ్యాధి కట్టుకోలేక నేను ఆపరేషన్ జరిగి వాళ్ళే కొద్దిగా చేసి పెట్టుండారు. మేమేం దానికి ఆడ కూడా పోలేదు అసలు. ఇంకా అన్ని చేపించుకోవాలంటే చేపించుకోలేము. ఇంకా సంపాదించుడు ఈయనే పడిపోయి ఉండే. మీరు బయటకు వెళ్ళి చేయడానికి ఉండదు? బిడీలు పని చేసుకుంటాం మేడం. వీళ్ళు చేసి ఇద్దరికి బిడీలు పని చేసుకుంటాం. వాళ్ళ ఆకు ఒక్క ఆకు అంతా ఇస్తారు, మేము చుట్టి అడ్డు తీసుకోకపోతే డబ్బులు ఇస్తారు మేడం. ఎంత ఇస్తారు? ఏకి 200 వస్తారు. 2 రోజులాగా చేసుకుని అబ్బాయిని పెట్టుకుని అన్ని నేనే చెయ్యాలా, స్నానం కానీ. ప్రభుత్వం గెలిచింది, ఎమ్మెల్యేగా మీకు ప్రశాంతి రెడ్డి గారు ఎన్నికయ్యారు.
ఆమె చేస్తున్నారు ఏం చెప్తారు ఆమె చెప్పండి? ఆర్థిక సహాయం చేయమని కోరుకున్నాను చూసుకోవడానికి. ఏం చేయాలన్నా ఆయన ఇంకా ఏం చేయలేడు, హార్ట్ ఆపరేషన్ జరిగింది, దానికోసం ప్రభుత్వాన్ని ఏమైనా ఆర్థిక సహాయం చేయమని కోరుతున్నాం అంతే. వీల్ చైర్ కూడా లేదు వాడికి, ఇరిగిపోయింది. ఏమైనా స్ట్రాంగ్ అయిన బండి ఉంటే అంటే బరువు ఎక్కువ అయిపోతాడు కదా, స్ట్రాంగ్ గా బండి ఉంటే అంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకటి ఇప్పించాడు, స్నేహితుడు ఇప్పించాడు. అది కూడా హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు అబ్బాయి, సహాయం చేసినాడు. ఇప్పుడు అది కూడా 4 నెలలకి 3 నెలలకి ఇరిగిపోతా ఉంటది. అదే బండి అడుగుతున్నాడు, వాడు బండి కావాలా? బండి ఖచ్చితంగా బండి ఇప్పిస్తాం, సరేనా? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.